ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಸೆರಣು ಸೆರಣು ಮಾಯಮ್ಮ ರಾಣಿ ಸೆಂಬಾವಿ ರಾಣಿ ಅಮ್ಮ ಸೆಂಬಾವಿ ರಾಣಿ ಕಣ ಜೋಡು ಮಂಗನ್ನ ತಲ್ಲಿ ಗಂಗರಾವಮ್ಮ ಅಮ್ಮ ದೇವಿರಾವಮ್ಮ ఎతులు గోరినాయి మధుల్లా నీడా మధుల్లా నీడా ఎర్రన్న గోరినాడు ఎర్రగడ్ల పాడు పల్లెల పాడు ఎతులు గోరినాయి మధుల్లా నీడా మధుల్లా నీడా ఎర్రన్న గోరినాడు ఎర్రగడ్ల పాడు పల్లెల పాడు అయ్యో పక్షులు గోరినాయి వృక్షాల నీడా వృక్షాల నీడా పాపనంతి గోరినది పైరాల మేడో పైరాల మేడా అయ్యో పాపనంతి గోరినది పైరాల మేడో పైరాల మేడా ఎన్నటికి పాపనంతి దిగసెలుగు లేదు దిగసెలుగు లేదు నాయనా మరి చూసినవా గంగ భారతన విందంగా ఉండగా గణపతి భారతన మరి ఎట్లా ఉన్నది ఇక్కడ కొప్పు వి పల్ల జడలు పార్వతి వర కుమార పదివేల శరణార్థి ఆకు మంచి కథ ఆ ఐదో భాగం ప్రారంభం కథ చెప్పేవారు కోనపేట గ్రామం నెన్నెల మండలం మంచిర్యాల జిల్లా గుంటి తిరుపతయ్య బృందం ఏనుగుల బీరయ్య గుంటి అనిలు గుంటి మల్లేశు సూర సత్తయ్య సూర తిరుపతయ్య మరి ఎడవండి భగవంతుని మల్లయ్య మరి ఏమి చేసిండు మరి కావీర మావీర మందులకి వెళ్ళిపోతానని చూసినా ఎడవండి భగవంతుడు అద్దన పడి వీళ్ళ శక్తిని మధ్యాహ్నకెళ్ళి మరి సకని దేవుడు మల్లయ్యో జరవచ్చు మల్లయ్యో మల్లయ్య అయ్యా రామన్ రామాను రాజకుమారాజా రామన్ రామాను రాజకుమారాజా అయ్యో సకని దేవుడు రారాజ మల్లయ్య చెత్తిని మధ్యాహ్న కాడికి వచ్చిండు కారణాల పుట్ట కాంచాల మరి కాడికి వచ్చిండు చూసిన కావిర మావిర మందులు కొత్తాడు అయ్యో మరి దేవుడే అడవండి చెట్టెక్కి అడవని కావిర మావిర మందులు వయ్యంగా మరి మరి చెట్టు కింద కారణాల పుట్టలకి వెళ్ళి చూసిన అడవండి అనక నాగన్న బస్సు బస్సు నాగరాజు బయటికి వెళ్ళి వస్తాండే ఓహో నాయనా మరిసెట్టుకి కావిర మావిర మందులు కొత్తాడు చూసిన పడవండి కనుక నాగన్న ఎవడో నరుడు వచ్చిండు అని చెప్పి పుట్లకెళ్ళి బస్సు 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 నాగరాజు బయటికి వెళ్ళి వస్తాడు బయటకు వెళ్ళి రంగ సకని భగవంతుని మల్లయ్య అమ్మ చూసిన నా పాన వెళ్ళిపోతుంది చెల్లే రోగం ఎక్కువ నువ్వు ఒక్కడ చనిపోతావు నాగన్న గుట్టి నేను చనిపోతా అని చెప్పి కాలు ఎత్తులు అడవండి మరి వినగద గద 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 నీళ్ళు తే చేతులు నా కత్తి జారిపోయి చేతులున్న కత్తి పోయి నాగన్న వినబడ్డ అప్పుడే 12 చెరువులు పల 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 వలిగి మరి కింద పడదాడ ఆ భగవంతుడు చెట్టెక్కిన మల్లయ్య గిరిగిరిగిరిగిర మర్రి రుచ్చని దిగిండు మర్రి రుచ్చని దిగిండు చూసిన పడవండి అనక 12 చిరుతులు పల పల వలిగిపోయిన నాగన్ని మా శల్యకు ఏందో దేవాన దేవతలు చూసిన కళ్ళలోపల ఎప్పిలాట చనిపోయే లేపే మందులాట ఒకవేళ గిడే నాగన్న చనిపోయింది నాగన్న లేతాడు నా చెల్లి అక్కడ లేతుందని చూసిన 12 తిరుసులు ఒక్క కాడ పెట్టిండు కావీర మావీర మందులు పట్టి పోతాను చూసినవా అడవండి అప్పుడు నాగన్న లేచి కూర్చున్నాడు వా మందులు పోయంగానే చూసిన వాడు మండ్యం తిరుసులు అతుక్కొని చూసిన నాగన్న లేచి నిలుస్తున్నాడు మరి కొడుక నాగన్న చనిపోయిన వాడిని లేపిన కాబట్టి కొడుక ఏమైనా కష్టం వస్తే ఆదుకుంటానన్నాయి ఆడ మరి అమ్మ ఆయన ఉండేది అక్కడ ఆయన ఎంబడే పోతామని చెప్పి అందులో తిరుచు పల 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 పలగా ఏరుకొని చూసిన నడుగు చుట్టుకొని నెత్తి నాగన్న కొడుకు పట్టుకొని
ఆ కావిర మాయిర మందులు పట్టుకొని రాని మరి సెల్లే ఆకవంచి దేవి మరి అమ్మ ఆకు వంచి ఎడవంటే అంత గ్రంథం పెట్టిందాట ధర్మరాజు ఎడవంటి వేడికి వెళ్ళిపోతానా ఆకు వంచమ్మో అయ్యా పున్నావా పున్నావా రెండు ఉన్నావా నాకు మళ్ళీ అటువంటి ఆకు వంచమ్మతానా తను పొడి చేడి పొద్దులో పొడి చుక్క సందం పోయి చూసినవి ఎక్కడికే ఆ ధర్మరాజు దగ్గరికి చేరవచ్చింది మరి చేరవచ్చే వారికే ధర్మరాజు కన్ను చూసి చూసిన అటువంటి వెనక మరి ఆడు చూసిన ఆకు వంచం చూస్తాడు నేనయ్య ఆడిదాన్ని చూసినా వరతమ్మ చూసినా బ్రహ్మకే పుట్టు రిమ్మతెమ్మలు అన్నట్టు మరి ఆకవంచం చూసిన ధర్మరాజు ఏమంటా ఉన్నాడే అమ్మా సాటున ఉన్న కోమలిని మండాసాటున ఉన్న మగవాణి ఎవరో మండాసాటున ఉన్న అయ్యో రావు రావు బామా బావా చిన్న చిన్న పావుల తీరు చిరుగులాడుతున్నారాట పెద్ద పెద్ద పావుల తూరి పిలవలాడుతున్నారేవి ఏమి ఆకు మంచి మీ అన్నని ఏందని మందులో తోలినావా వేణు అంతేనా మారు చూసిన వడబండి అనక గురుడు మళ్ళీ ఏ జరవత్తా అని పోతుకున్న ధర్మరాజు కళ్ళ చూసినాడు ఆగు 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 ఆకు మంచి మీ అన్నయ్య చూసిన మందులకు వెళ్ళిపోతాడు నాగన్న గుడ్డి చనిపోతాడంటే మరి చూసిన వా నాగన్న నడవని చిరుసిన గొడుగు పట్టుకొని వస్తాను చూసిన మీ అన్నయ్య సామాన్యుడు కాదు ఆ భగవంతుడు తీరు చిరుసిన నాగన్న గొడుగు పట్టుకొని వస్తాను మీ అన్నయ్య గిట్ట నా దగ్గరికి వచ్చే నా పని నీ పని వేకంపోతుంది వెళ్ళిపోవు వెళ్ళిపోవు సినిమాను అయ్యో వెళ్ళిపోవు వెళ్ళిపోవు బలమాని ఇప్పుడు ఆ మందుల కంటే ఎవరో సాయపడారు మా అన్న బతికేస్తాను మళ్ళీ వేరే మందులు ఉంటే చెప్పు అంటానవా మరి చూసినవా ఆ బామ్మో ఆకు మంచమ్మ ఈ మందుల కంటే ఎవరో సాయపడవచ్చు మీ అన్నయ్య ఏందంటే జయించి ఆ మందులు పట్టుకొని వస్తాడు కానీ
మళ్ళా నువ్వు మీ అన్నయ్య వచ్చే వరకు మీ ఇంటికి వెళ్ళిపోయి తలకు పేగు కట్టుకొని ఆ అంతమ్మ కింతో అంత లంచం పెట్టి ఏడుమని మరి చూసిన వాడమండి అని కింద వాడి కొట్టుకోవడం మొత్తుకోవడం చెయ్యాలి. మీ అన్నయ్య వచ్చి చెల్లే నీకు ఏం రోగం వచ్చింది అని ఏడవంగా అన్నయ్యా నా కలలోన మరెవరో కనిపించి ఏమన్నానంటే బిడ్డ మీ అన్నయ్యను కావిరా మావిరా మందులు తోలినావు గాని ఆ మందులు కాదు బిడ్డ నువ్వు చిన్నప్పుడు తల్లిపాలు చీకలేదు కాబట్టి చూసిన పడమండి వెనక పులిపాలు ఇదేమని చెప్పు. పులి అయితే అది గొర్రె కాదు మేక కాదు ఆవు కాదు గోవు కాదు పాలిచ్చటానికి పులిపాలు ఎత్తనాని వెళ్ళిపోతాడు చూసిన పడమండి వెనక ఏదో పులి ఆడవండి ఆడదు చిన్నవాడు వేయడం ఎత్తది. మీ అన్నయ్యని మీ ఇంకేదింటే మనం ఇద్దరం మేడ మీద కూడా ఉందాము బామో ఎగిరంగా వెళ్ళిపోమంటాడో మరి పెద్ద పులిపాలు ఇట్లా పట్టుకురమ్మనంటే మీ అన్నయ్య వెళ్ళిపోతే ఏడు లేదు పోట్లేదు మనకు ఎదురొచ్చే దాతలేడమ్మో మరి అడిగయాక మంచి అడిగయాక మంచి దేవుడు ఎక్కడికి ఏడబడి అంతమ్మ మేడ కాడికి వచ్చిందే నేనంతమ్మనావు కానీ నువ్వు పోయి వచ్చినవు మరి రాదున ఎవరు నన్ను నచ్చినవా మెచ్చినవా ఎందుకు పోతానో నాకు తెలియదు. అది కాదు కాదమ్మా ఇప్పుడు నీకు ఐదు వరాలు ఇస్తా మా అన్న వచ్చే వరకు అటువంటి తలకు పేగు కట్టుకుండా నేను అటువంటి నువ్వు అటువంటి కొట్టుకోవడం మొత్తుకోవడం చెయ్యాలి. ఓ అంటే నీ చెల్లెకు రోగం వచ్చింది బిడ్డు అని నేను కొట్టుకోవడం మొత్తుకోవడం చేస్తే నమ్ముతాడు మీ అన్న అని చెప్పి చూసిన పడవండి అంతమ్మకు ఆ డబ్బు ఇంత చేసి ఆరం చేసి చూసిన పడవండి వెనక నువ్వు ఏడుచుకుంటూ ఉన్నావు అని చెప్పింది. ఆ తలకు పెగ్ కట్టుకొని ఏందని కింద పడి కొట్టుకుంటా ఉండని మరి సకరీ దేవుడు మల్లయ్యో మందులు పట్టుకొని ఎక్కడ చేరా వచ్చనా మరి మిద్దళ్ళ మెడలకు చేరా వచ్చాను చూసినవా సెల్ల కొట్టుకుంటాను మొత్తుకుంటాను అని చెప్పి చూసినవా రోట్ల మందులు వేసి గిరగిరి నువ్వు రెండు చెల్లాలా చెల్లాలా దయగల్లా చెల్లాలా దయగల్లా చెల్లాలో ప్రేమగల్లా చెల్లాలా చెల్లెలాకు మంచమ్మ చిన్ననాడు పట్టుమల్లి బ్రాహ్మణులు మీ సెల్లే మరి చూసిన వాడమండి వెనక పుట్టిన కడితే మంచిది కాదు పానంది ఇవ్వండి ఇయ్యలేదు నా సెల్లు అమ్మా చిన్ననాటి సుందేమో నేను చదువుకున్నానే సెల్లే ఆకు మంచమ్మ అని చెప్పి చూసిన గిన్నెలు ఔషధం పట్టిండు అటువంటి మందులు తాగిస్తానే మందులే మికిలి దెబ్బగొట్టింది. సెల్లే ఆకు మంచమ్మ నీకు రోగం ఎట్లా వచ్చిందమ్మ నేను మందులకు వెళ్ళిపోయాక చెల్లె ఆకు మంచి మరి అన్నయ్యా ఏమంటది ఎప్పుడు అన్నయ్యో మరి అన్నయ్యా ఏమంట చెప్పాలి మళ్ళా ముళ్ళో తప్పిట్లో వచ్చాడు ఒకటి నానా నాన్న ఆడ పరిచబట్టి ఏమని చెప్పిందంటే పాలకింగి రోగానికి కావీర మావీర మందులకి రోగం పోదా మాకు మంచమ్మ మరి ఎక్కడ నువ్వు అటువంటి చిన్నప్పుడు డుప్ల మేకాల పాలు దాని పాలకింగి రోగానికి పాలే కావాలి ఏం పాలు కావాలంటే పెదపులు పాలు కావాలి పెదపులు పాలు గిట్ట తెచ్చి గిట్ట అటువంటి తాగిస్తాడు నా రోగం నివారితాడా చూసిన వారు అటువంటి చెప్పంగ భగవంతుడు ఏమంట ఉన్నాడు చెల్లె ఆకు మంచి సూచన పడవండి అనక ఏది ఏమని మళ్ళీ తిరువై ఒక్కరో నాడు బట్టుముర్తులు బ్రాహ్మణులు మంచి గడియలు ఉట్టలేదు పానం తీయాలంటే నేను తీయలేదు నిన్ను
జంగట్ట దాచుకొని శంకర ఎత్తుకుంటే శంఖ కాయగాచింది, భుజాన్ని ఎత్తుకుంటే భుజం కాయగాచింది. అలా నీ పానం పోగొట్టుకున్న చెల్లే, ఏది ఏమని మంచితే పులి కాదు, ఇంకా ఎక్కడి పోయాయి ఏమి ఏమన్నా నీ కొరకు ఎత్త నేను మరి అని చెప్పి మళ్ళయ్యా అంత మన చెల్లెని అయితే పైలం కాపాడు, చుట్టాలు లేని బంధువులు లేరు అని చెప్పి చెల్లెని తీసిండు. అంతమ్మ చేతిలో పెట్టిండు పాలు, నాకేడ దొరకాలే భగవంత సూచన వడమండి వెనక ఏమి రాత రాచిని అనుకుంటాడు. మరి రాయి సర్వ చేతులు పట్టుకున్నాడు. హరిల రామ 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 రామ, అయ్యో హరిల రామ 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 రామ, సకనుడు మల్లయ్య రామ రామ, అయ్యో దేవుడు బయలు ఎల్లేనా రామ రామ, మల్లయ్య మరి అడవండి భగవంతుడు మల్లయ్య, మరి ఏమి చేసిండు మల్లయ్య, చక్కని దేవుడు చక్కని దేవుడు మల్లయ్యో మరి ఆయన కాగి గారి వాళ్ళని కాలు జంగట్ట పిట్ట గీజు వాళ్ళని పిరిగి జంగట్ట దేవుడే అమ్మడవాడట, అటువంటి నాన్న ఒక నాలుకందుగా తోడిండాట, ఆవుల మంది ఒక పుయాలు పట్టండి కాబట్టి నాన్న చుట్టూరు నాలుకందుగా తోడి ఒక తడిగే ఆవుడు దాటిస్తాడాటో. మరి నాయన పులిరాజు వచ్చిండాట, అటువంటి నాన్న ఆవును పట్టిందాట, ఆవు తిన్నదాట, డొలుకు పట్టుకొని నిలరాగానే అటువంటి నాన్న నాలుకందుకొని పడ్డదాట. రెండు పిల్లలకి ఒకటి ఎగవాడు ఉరుకుతున్నాయి. ఆ లంబుడు పడస్తే మా పానం పోయితే రెండు పులి పిల్లలు ఏందని చూసిన ఎగవాడు ఉరకంగా ఆ మల్లయ్య కళ్ళ చూసి ఏమన్నాడంటే వాళ్ళ రత్తమల్లయ్య కళ్ళ చూసి అయ్యో బిడ్డలారా ఎందుకో ఈ చిన్న పిల్లలు ఎగవాడు ఉరుకుతాను, మరి ఏం కష్టం వచ్చింది బిడ్డలారా అన్నప్పుడు అయ్యవో స్వామి చూసిన మా తల్లి ఎడవండి వెనక నాలుక అందుకం లోపల పడ్డది, మా తల్లిని తీసిపోతే నీ కాచికి వేనంత పుణ్యము కలుగన్నరే బాలడు. ఆడికెళ్ళి ఆ పులి పిల్ల చూసిన మల్లయ్యని తీసుకొని ఇక్కడ నాలకందుకు అక్కడికి వచ్చినాయి. మరి చూసినవా నాలకందుకం లోపల చూసిన వాడు ఉండి ఆవుడోలుకు ఆడవండి ఉన్నది కాబట్టి ఆవుడోలుకు తీసి ఒడ్డు వినేసే వరకు ఆవు రక్తం తాగింది చూసిన వాడవండి వెనక ఆవు మదమాసం తిన్నది కాబట్టి పూర్వకాలం రోజు సత్యకాలం రోజు చూసిన వాటి పురులు కూడా చూసిన మనుషులు వాళ్ళు మాట్లాడేదట. మరి కొడుక కుమారా నా పొయ్య పానాన్ని రక్షించిన వాళ్ళు అంబడి వాడతే ఉసిరుబనంగా నా పానం తీసి బిడ్డ ఆ డొలుకు తీసి పక్కకి వేసినప్పుడు చూసిన గర్వాన్ని పులి ఏందంటే ఒడ్డు మీద దునికింది, ఒడ్డు మీద దునికినప్పుడు చూసినవా అయ్యో తల్లి కాన నాకు కావాల్సింది చూసినవా నీ పాలు కావాలి, కొట్టి తందుకు రాలేదు బిడ్డ తిట్టి తందుకు రాలేదు చూసిన ఆవును పట్టినందుకు నేను చంపి తందుకు రాలేదు, నీ పాలు నాకు ఇస్తే నాకు కాశీమైనంత పుణ్యం ఉండు అని చెప్పి అంగిదండం పెట్టినప్పుడు కొడుక నా పానాన్ని రక్షించను, లంబడి వాడస్తే నా పానం పోయింది బిడ్డ అడవండి వెనక పాలు దిండి కొన్నప్పుడు డొలుకు అడవండి ఆవు డొలుకు ముందటేసిండు. చక్కని దేవుడు రారాజు మల్లయ్య, చక్కని దేవుడే రారాజు మల్లయ్య, మరి చూసిన అడవుని మనిషి వాసన అత్తంటే ఆవుకు అడవుని వెనక గర్రు 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 పులి గారు తీరుతుంది మదమాసం తినుకుంటూ ఉంటా ఉన్నదయ్యో. అయ్యో అమ్మాయి గల్ల దేవుడే మైలకోరు మల్లయ్య, పులిపాలు విండేనా చక్కని దేవుడు, దేవుడు దేవుడు మల్లయ్య, భగవంతుడు ఎంత పులి కాబట్టి గర్ర 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 పులి అడవండి పులి అంటందాట. అమ్మా అమ్మా నీ చేసే వారి సరిపోయే పానాన్ని రక్షించానే అమ్మా,
ఎవరికానీ పులి పిల్లలు చెప్తారా పులిపాలు నా భగవంతుడు ఏమన్నాడు మరి భగవంతుడు మల్లయ్య కలదు సేవారికి ఉన్నాడంటే వెళ్ళినాక పులి పిల్ల కూడా తండ్రి అయిన తల్లి అయిన అమ్మ అని పాలను రక్షించండి కాబట్టి మేము ఆయన ఎమ్మడే పోతామంటానే దేవుడు మరి భగవంతుడు మల్లయ్య ఎత్తున నాగన్న గొడుగు పట్టిండు ఆ పులిపాలు పట్టుకొని నలపరి నలపల పులి పిల్లలు వస్తాయి ఆ సంగతి ఎక్కడ ఉన్నది కానీ మళ్ళా ధర్మరాజు పట్టిన సంగతి మరి ఎట్లా ఉన్నది నేను ఒకసారి మళ్ళా పనుమడి పానాది పోయత్తా మళ్ళా పోయి నాకు వరహాలు ఎక్కువ లేకుండా లేదు లంచం కావాలి నాకు ఇప్పుడు నీకు 10 వరాలు ఇస్తా సరే మరి నాయన 10 వరాలు లంచం పెట్టి అమ్మవారు బాకు అంచమ్మా మరి ఆయన పొడిచపోతూ మా వంకలో ఉంటుంది అంటే మెరుగది ఉప్పు వంకలో ఉంటుంది అంటే ఆడే వంక లేకుంటుంది నాకు అంచమ్మా బాలకు వంచమ్మ రాముడా రామ అన్న రామ రామ శ్రీ రాఘవ రాముడా రామ అన్న రామ పోతుకున్న ధర్మరాజు చూసిన వడవండి అనక ఏమంటా ఉన్నారు ఆ కన్న గంటి చెప్పు ఆలంగమాడి పోకన్న గంటి చెప్పు పొద్దు వచ్చుతున్నారు మరి కొంతసేపు ఆయే వరకు చూసిన పులి పాలు పట్టుకొని పులి పిల్లంటే పెట్టుకొని మల్లయ్యా మరి కోటకు పనుబడి దిక్కు నుంచి చేరే వస్తాను చూసిన ఏడంతరాల మాలవీన ఉన్న పోతుకున్న ధర్మరాజు అధికారులు చూసినాడు దేవి చూసిన వడవని అనక పులి ఏందంటే కరిసి తిని మీ అన్నయ్య సరిపోతాడంటే మరి పులి పాలు పట్టుకొని పులి పిల్లల్ని పట్టుకొని వస్తాడు నాగన్న గుట్టి సరిపోతాడు చూసిన అంటే నాగన్న పట్టుకొని వచ్చాడు మరి చూసిన వడవండి అనక పులి పాలు అదేమంటే చూసిన పులి పిల్లలు అంటే పట్టుకొని వస్తాడు మీ అన్నయ్య నడు కాదు పురవరుడు మరి చూసిన నడు కాదు పురవరుడు మీ అన్నయ్య చూసిన వడవండి అనక మరి ఎగ్గిరంగా వెళ్ళిపో ఎగ్గిరంగ చూసిన వడవండి అనక మేడకి వెళ్ళిపోమ్మన్నాడు మరి చూసినవా ఎగ్గిరంగ వెళ్ళిపోమ్మన్నప్పుడు మరి పులిపాలు పట్టుకొని రాని వచ్చిండు ఆ 5వ భాగము వీటికి సమర్థం ఈ కథ చెప్పిన వారు కోనంపేట గ్రామం నిన్నెల మండలం మంచిర్యాల జిల్లా ఒగ్గు తిరుపతయ్య కళా బృందం ఏనుగుల బీరయ్య గారు గుంటి అనిలు సూరా తిరుపతయ్య గారు సూరా సత్తన్న గారు గుంటి మల్లేశు మంగళవారి పాడారమ్మా మా మల్లేశునికి మంగళ జ్యోతులు ఎవరు అమ్మా మంగళవారి పాడారమ్మా మా మల్లేశునికి మంగళ జ్యోతులు ఎవరు అమ్మా మంగళవారి పాడారమ్మా మా ఊరాల ఎల్లమ్మా నీకు మంగళ జ్యోతులు ఎవరు అమ్మా మంగళవారి పాడారమ్మా మా మా ఊరాల ఎల్లమ్మా నీకు మంగళ జ్యోతులు ఎవరు అమ్మా మంగళవాణి పారమ్మా మా పార్వతీ పర్వేశునికి మంగళ జ్యోతులు ఎవరో అమ్మా మంగళవాణి పారమ్మా మా పార్వతీ పర్వేశునికి మంగళ జ్యోతులు ఎవరో అమ్మా మంగళవంతు గోవయ్యో మా ఏలాల మల్లన్నను మంగళవంతు గోవో మా ఊరు ఎల్లమ్మను మంగళవంతు కోరయ్యో ఆరుగొట్టయ్యరు మీరు రజన పర్వతాల మల్లయ్య మంగళ నిరాధనం సమర్పణ శుభహోం జయ దీప ధూప నైవేద్యం సమర్పణ శుభహోం జయ గణపతి పర్వతాల కోడియే
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా